పుష్ప టూ గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తుంది ఈ మూవీ ఆరంభం గురించి రకరకాల ప్రచారం సాగుతూ వస్తుంది ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న చందాగా ఉంది పరిస్థితి ఇప్పుడు పుష్ప టూ షూట్ ఆగిపోయిందంటూ బ్రేకింగ్ వార్తలు దర్శనమిస్తున్నాయి కేజీఎఫ్ చాప్టర్ టూ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఇక ఏ సినిమా తీసినా ఆ రేంజ్లోనే ఉన్నారన్న కసి టాలీవుడ్లో పెరిగింది దర్శక నిర్మాతల్లో ఇది ఛాలెంజ్గా మారింది తగ్గేదేలే అంటూ బన్నీ సుక్కు టీమ్ కూడా ఇప్పుడు అన్నిటికీ తెగించేస్తుంది దానికి తగ్గట్టే విజువల్ అప్ స్కేలింగ్ కోసం స్క్రిప్ట్ను రివైజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది కేజీఎఫ్ సీక్వెల్ రికార్డు బద్దలు కొట్టిన తర్వాత అమాంతం మారిన సన్నివేశం ఇది పుష్పాది రైజ్కి సీక్వెల్ ట్రాక్లో ఆగిపోయింది కొనసాగింపు ప్రయత్నాలు సాగటం లేదు ఇప్పటికీ దర్శకుడు సుకుమార్ కోరిక మేరకు విడుదల కోసం సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్పాటు ఆగిపోయినట్లు నేషనల్ మీడియా ప్రచారం చేస్తుంది తాజా సమాచారం మేరకు పుష్పాటు మొదటి భాగం కంటే చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేయాలనుకోవటం వలనే ఈ బ్రేక్ అని కూడా చెప్తున్నారు మొదటి భాగం అంచనాలకు మించి విజయం సాధించడంతో బడ్జెట్ను పెంచి యాక్షన్ సీక్వెన్స్ని మరో లెవెల్లో మెరుగుపరిచారు కానీ ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ సంచలన విజయం సాధించిన అన్ని పాత రికార్డులను బద్దలు కొట్టడంతో సుకుమార్ దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు అందుకే పుష్ప టూ స్క్రిప్ట్ కోసం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నారు సూపర్ హీరో తరహా క్వాలిటీస్ తోటి యాక్షన్ పరంగా టచ్ అప్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది తాజా కథనాల ప్రకారం అయితే పుష్ప దర్శకుడు స్కేల్ అనుకున్న దానికంటే మరింత భారీగా ఉండాలని కోరుకుంటున్నాడట నిర్మాతలు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని అంటుంటే బన్నీ కూడా తగ్గేదేలే అనేస్తున్నాడట ఏదేమైనా ప్రస్తుతానికి షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం అవుతుంది అంతేకాదు పుష్ప వన్ సమయంలో పార్ట్ టూకి సంబంధించిన కొంత షూట్ సాగిందన్న ప్రచారం నడుమ ఇప్పటి మార్పులు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి కూడా నెలకొంది ప్రస్తుతానికి పుష్ప టూ మరొక మారు స్క్రిప్ట్ స్కేలింగ్ స్కేలింగ్కు వెళ్లే క్రమంలో హీరో అల్లు అర్జున్ ఇప్పుడు మరొక చిత్రం షూటింగ్ని ప్రారంభించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది అది ఐకాన్ అవుతుందా కాదా అన్నది బన్నీడ్నే చెప్పాల్సింది మరి